Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799 949104. సునీత గారు అలాగే మహేష్ రెడ్డి గారు ఇతర పెద్దలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గత 3 రోజులుగా సచివాలయం హనుమాన్ నగర్ అంతా కూడా తిరిగి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సచివాలయం పరిధిలో 3 సంవత్సరాల్లో 7.5 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అందిస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో కూడా మనం చూడలేదు, ఎప్పుడు కూడా లేదన్నమాట. ఎందుకు అంటున్నామంటే ప్రతి గడపకి ఎంతో కొంత మేలు చేసినటువంటి 85% మేలు చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ మిగతా 100కి 100% కూడా లబ్ధిదారుల ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాటన్నిటినీ కూడా జూలై మాసం అంతా కూడా జగనన్న సురక్ష అని చెప్పని ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, గృహసారథులు, కన్వీనర్లు, కార్పొరేటర్లు, పార్టీ పెద్దలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఉన్నటువంటి సమస్య తెలుసుకుని ప్రతి డివిజన్లోనూ కూడా రోజుకి 2 డివిజన్లు చొప్పున 4 రోజుల పాటు క్యాంపు జరుగుతుంది. ఆ క్యాంపులో 12-13 రకాల సర్టిఫికేట్స్, ఎక్కడైతే కుల సర్టిఫికేట్లు కానీ జనన మరణాలు కానీ లేకపోతే ఇంకా ఇతర సర్టిఫికేట్లు 12 రకాలైనటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఇవ్వటం, దాంతోపాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడైనా ప్రభుత్వం కానీ ఇంటర్వ్యూని అవ్వాలంటే మొత్తం అంతా కూడా చేసి 100కి 100% అందరికీ మంచి చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో జగనన్న సురక్ష అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 11 గంటలకి లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పేదవాడికి, ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి మంచి చేయాలి అనే ఒక ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన భారతదేశానికి ఆదర్శం, ఆయన పరిపాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శం, ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇతర ప్రభుత్వాలకు ఆదర్శం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి మాత్రం అభివృద్ధి, సంక్షేమం, జగన్ గారి పరిపాలన, సుపరిపాలన, 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అది పనికి రావట్లేదు. 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తిని ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో బ్యానర్ వేసి జగన్ గారిని తిట్టిస్తారు. తాడు బంగారం లేనటువంటి పార్టీలకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వం, 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ప్రభుత్వం, దాదాపుగా 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని రోజు మీడియా ద్వారా, ఎల్లో మీడియా ద్వారా, తప్పుడు కథనాల ద్వారా, అసత్యాల ద్వారా బదనాం చేయాలి అని చెప్పనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కుట్ర ఏ విధంగా జరుగుతుంది? ప్రజల్లో విలువలేనటువంటి వాడు, ప్రజల్లో ఒక వారి సంక్షేమం, అభివృద్ధి, వారికి సంబంధించిన కార్యక్రమాలు, ఆలోచన లేనటువంటి పార్టీలు, ప్రజా ఎజెండా లేనటువంటి పార్టీలు, అధికారమే ప్రథమావధిగా పెట్టుకున్నటువంటి పార్టీలు, ఈ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి స్థాయి లేకపోయినా అటు లోకేష్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు కానీ వారందరినీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ఎల్లో మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఏదో గొప్ప సందేశం ఇస్తున్నట్టు. ఈ 5 సంవత్సరాల పరిపాలన 2014 నుంచి 2019 వరకు ఏ రంగంలో ఎలా ఉన్నారో ప్రజలకు మర్చిపోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేసి, పాదయాత్రలో తనకు వచ్చినటువంటి అర్జీలను కానీ, సమస్యలను కానీ, ప్రజల యొక్క కార్యక్రమాలు కానీ చూసి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వెను వెంటనే నవరత్నాలైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇదే ఎల్లో మీడియా కానీ, ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రతిపక్షాలు కానీ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాన నడవట్లేదు, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది అని ఓ తెగ విమర్శలు చేశారు. శ్రీలంక అయిపోతుందన్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోతుందన్నారు. 5 సంవత్సరాల్లో 260,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు నాయుడే. ఆయనకన్నా మనం చాలా తక్కువ చేయడం జరిగింది. ఒకవేళ చేసినా కరోనా సందర్భంలో ఉత్పాదక రంగాల మీద ప్రజల యొక్క మానవ దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడులాగా ఇష్టం వచ్చినట్టు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆల్ ఫ్రీ అని చెప్పి నేను నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటాను. మేము ఇచ్చిన అమ్మఒడికి పేరు మార్చారు, మేము ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటికి పేర్లు మార్చి ఒక దొంగ మేనిఫెస్టో అని చేసి, ఒక కిచిడీ మేనిఫెస్టో అని చేసి ప్రజలకు ఇది చూపిస్తూ ప్రతి ఎన్నికల సందర్భంలో మీకు అన్నీ ఇచ్చేస్తాను నేను మారాను, మీకు అన్నీ ఇచ్చేస్తాను నేను మారాను అని చెప్పి నినాదంతో వెళ్తున్నారు. చంద్రబాబు ఫేస్తో, చంద్రబాబు ముఖంతో, చంద్రబాబు పరిపాలనతో వెళితే ప్రజలు ఆదరించరని చెప్పని దానికి పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టి ఈరోజు రాష్ట్రంలో క్షుద్ర రాజకీయం జరుగుతుంది. ఎవరు ఎన్ని అనుకున్నప్పటికీ కూడా ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వర్గ వారు అందరికీ మేలైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి పరిపాలన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. రాబోయే 2024లో ఎవరు ఎవరితో కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈరోజు 1వ డివిజన్లోని సచివాలయం 4 హనుమాన్ నగర్ ఎమ్మెల్యే గారి గడప ప్రభుత్వం పర్యటన జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, విఎంసీ వాళ్ళు, వాలంటీర్స్, కన్వీనర్స్, గృహసారథులు, డివిజన్ నాయకులు, వైఎస్ఎస్సిపి కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ప్రతి గడపకి 4-5 పథకాలు రావడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే చిన్న చిన్న మోటివేషన్ రేషన్ కార్డ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఏవైనా ఉన్నాయి అమ్మటే ఎమ్మెల్యే గారు ఆఫీసెస్తో మాట్లాడి అమ్మటే వాటిని సాల్వ్ చేయడం జరిగింది. ఇలాగే ప్రభుత్వం ఇలాగే ఉండాలని, జగన్ గారు మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.